అపోజిషన్ వాళ్ళ చేత కీర్తింపబడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ. అపోజిషన్ వాళ్ళు కూడా హాఫ్ ది రికార్డు మాతో మాట్లాడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ టాప్ ఇన్ ది కంట్రీ, సామాజిక న్యాయం అందరూ ఉద్యమాలు చేశారు, లేకపోతే పోరాటాలు చేశారు, వారందరూ సాధించలేనటువంటి ఆ మహోన్నతులు మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ ఇత్యాది వారందరూ కూడా ఏదైతే ఆలోచించారో దానికి అనుగుణంగా ఈరోజు పాలన సాగుతుంది నాయన. అన్ని వర్గాలకి కూడా సమాన అవకాశాలు వస్తున్నాయి. అటువంటి పాలన గురించి మీరు మాట్లాడితే ప్రజలు ఎలా నమ్ముతారని. మీరు రాజకీయాలు ఎంచుకున్నది కేవలం చంద్రబాబు నాయుడిని ఏ విధంగా ముఖ్యమంత్రిగా ఉంచాలి. ఇప్పుడు అదే కామెంట్ వచ్చింది, మీరు నిజంగా రాజకీయాల్లో ప్రజా క్షేమాన్ని కోరుకునేవారైతే, ప్రజాక్షేమాన్ని కోరుకునేవారైతే చంద్రబాబు నాయుడు పాలించిన 5 సంవత్సరాల కాలం ఈ ప్రజలకు జరిగినటువంటి తీవ్ర నష్టం గురించి ఒకసారి మననం చేయండి. తీవ్ర నష్టం గురించి ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. కారణం ఆ రోజు మీరు చేసినటువంటి, ఆ రోజు మీరు పోటీలో లేరు, 14లో మీరు పోటీలో లేరు. లేని కారణం చేత చంద్రబాబు నాయుడు గెలిచాడు. 14-19 ఎంత తీవ్రమైనటువంటి నష్టం చేశాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ని తాకట్టు పెట్టాడు. ఒక రాత్రి స్పెషల్ ప్యాకేజ్ అన్నాడు. ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ ఓటుకు నోటు కోసం తీవ్రమైనటువంటి అన్యాయం ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిందని అంటే చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం. ఓటుకు నోటు వల్ల ఉమ్మడి రాజధానిని వదిలి రాత్రి వచ్చి కేవలం కమిషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడే, దాని గురించి ఎందుకని నువ్వు ఆత్మపరిశీలన చేయవు. మీరు రాజకీయాల్లోకి రావడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి జరగలేదు కదా, చెడు జరిగింది. ఎందుకు మీరు గుర్తించలేకపోతున్నారు? మీరు శాసనసభలోకి వచ్చి మాట్లాడేస్తారా? ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ మాట్లాడటం రాదా? అందరూ మాట్లాడుతున్నారు కదా. మంచిని మెచ్చుకోలేని వాడు, మంచిని కంటగింపుగా చూసేవారు, ఈ రకమైనటువంటి ప్రగల్భాలు నేనంటారు. మీరు ప్రగల్భాలే పలుకుతున్నారు. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని రానివ్వను ఏమండి? ఈ రాష్ట్ర ప్రజలు వారి యొక్క మనోభావాల్ని అర్థం చేసుకున్న నాయకుడు మాకు దొరికాడు, దొరికిన నాయకుడు పాలనలో మేము సురక్షితంగా ఉన్నాం అంటే ఏదో ఒక లెక్కలు తీసుకొస్తున్నావో, లెక్కలు చూపిస్తున్నావో. ఆనాటి కంటే ఈనాడు ఖచ్చితంగా అన్ని రంగాల్లోనూ కూడా ఈ రాష్ట్ర ప్రగతి ఉంది. అన్ని రంగాల్లోనూ ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్, దిశ, యాక్ట్ లాంటివి తీసుకురావడం ద్వారా జరుగుతున్నటువంటి మేలు గురించి నీకు అర్థం కావడం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు మాట్లాడేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో కాకినాడలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాజీవితంలోకి వచ్చినటువంటి వ్యక్తులు ప్రజలకి చేతనైతే మంచి చేయాలి, చెడు చేయడానికి ప్రయత్నించేవాడు పక్కన కూర్చొని చెడుని ధర్మం అనుకునేటువంటి నీ నైజం బయటపడటం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశంగా మీరు, నేను పెద్దగా చెప్పను ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా ఇందాక చూశాను నేను. మీరు ఛాలెంజ్ చేశారు చంద్రశేఖర్ రెడ్డిని ఓడించేసి నేను వీధుల్లో తిప్పుతానను రకరకాలుగా. మీరు ముఖ్యమంత్రి కావడం అనేటువంటిది అది జస్ట్ మీ ఊహ, మీ గ్రాఫిక్స్ అంటే చంద్రబాబు దగ్గర ఉన్నారు కాబట్టి గ్రాఫిక్స్ అలవాటయ్యాయి. పాపం అతను కూడా ఛాలెంజ్ చేశాడు, ఎక్కడో దాకా ఎందుకు నా మీద పోటీ చేయండి, ఒకవేళ మీ మీద నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అనేటువంటి చాలా గొప్ప ఛాలెంజ్ కదా, అది గొప్పగా చెప్పాడు కదా, దాన్ని స్వీకరించండి. నిజంగా మీరు కాకినాడ నుంచి వెళ్ళేలోపు అది ప్రకటన చేస్తే పవన్ కళ్యాణ్ కొంత వాస్తవాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉందని అనిపిస్తుంది. అంటే మీకు స్క్రిప్ట్ రాసిస్తే ప్రభుత్వాన్ని విమర్శలు చేయటం, ఆ స్క్రిప్ట్ చదవడం కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. ఆలోచించండి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత
ఈ రాష్ట్రంలో ఇల్లు లేని 31 లక్షల మందికి ఇల్లు ఇచ్చాడే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తున్నా